नमस्ते मासिक टीवी न्यूज की स्वागत। श्री सत्यसाई जिला परिधि लोनी हिंदूपुरम पार्लमेंट सभ्युडु गोरंट्ल माधव ने अरेस्ट चेयालनी कोरुतू माजी महिला कमीशन राष्ट्र सभ्युरालु परवीन बानु हिंदूपुरम पार्लमेंट तेलुगु महिला अध्यक्षुरालु सुब्बरत्नम्मलु डिमांड चेशारु। श्री सत्यसाई जिला पुट्टपर्ति लोनी जिला कार्यालयानिकि विच्चेसि जिला अधिकारुलकु फिर्यादु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू गोरंट्ल माधव न्यूड वीडियो देशंलोने संचलनं सृष्टिंचिंदन्नारु। महिळल गौरवानिकि भंगं कलिगेला व्यवहरिंचिन गोरंट्ल माधव पार्लमेंट सभ्यत्वान्नि रद्दु चेसि अतनिपै चट्टपरमैन चर्यलु तीसुकोवालनि तेलुगु महिळल तरपुन डिमांड चेशारु। कार्यक्रमंलो नागमणि, लक्ष्मीदेवी, रमणम्म, गंगरत्न, अनसूयम्म, लावण्य, सुजात, श्रीदेवि, लक्ष्मीदेवि, सावित्रम्म, चन्नकृष्णम्म, धरणि तदितर तेलुगुदेशं पार्टी महिळलु पाल्गोन्नारु। పార్టీలో మహిళలకు రక్షణ లేదు, ఆత్మగౌరవం లేదు, ఆ రకంగా బజార్ గీట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, రేపులు ఈ రకంగా జరుగుతుంటే దానికి కూడా ఏం స్పందించడం లేదు. అదేవిధంగా మినిస్టర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, అదేవిధంగా మహిళలపైన చాలా చీప్గా వాళ్ళు మాట్లాడుతుంటే దానికి కూడా వాళ్ళు స్పందించడం లేదు. నిన్నకు నిన్న గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఈరోజు ప్రపంచంలోనే ఖ్యాతి చెందినాడు గోరంట్ల మాధవ్. ఆ రోజు తెలుగు వాళ్ళ గౌరవాన్ని చాటి చెప్పితే ఈరోజు ఒక ఎంపీ చేసిన పాడు పని, లుచ్చా పనికి ఈరోజు ప్రపంచ ఖ్యాతి చెందింది. కాబట్టి వెంటనే స్పందించి ఈరోజు సీఎం అయితేనే సీఎం బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా కూడా వానికి అర్హత లేదు నిలబడడానికి. అదేవిధంగా ఈరోజు చెప్తున్నాను, హిందూపూర్ పార్లమెంట్లో 14 లక్షల ఓట్లు ఉన్నాయి. అయితే ఈరోజు కులాల గురించి కులాల కుమ్మలాట పెట్టడం ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నీకు కమ్మ కులము, కురుబ కులము అని చెప్పి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే కురుబళ్ళు చాలా మంచివాళ్ళు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. అయితే అదే కురుబకులం అని చెప్తున్నావే, వాళ్ళకి ఏదైనా ఒక మంచి పని చేసావేమో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఎంపీ అంటే ఈరోజు స్పెషల్ స్టేటస్ తేవడానికి, నిధులు తేవడానికి పోరాడాలి. కానీ ఈ రకంగా మహిళల్ని లుచ్చాపనులు చేసుకుంటూ ఖ్యాతికెక్కాల్సిన అవసరం లేదు. నువ్వు ఈరోజైనా అర్థం చేసుకొని మహిళలకు క్షమాపణ చేసి నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నువ్వు చేసిన తప్పుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు, జ్యోతి వాళ్ళు, మరి వచ్చేసి పేపర్ల గురించి నువ్వు నిందించడము, నీకు ఎవరైనా చెప్పారని నూడుగా నిలబడి నువ్వు ఫోటోలు తీసుకో, నువ్వు ఈ రకంగా వీడియోలు తీసుకో అని చెప్పేసి ఈ రకంగా ఇలాంటి లుచ్చా పనులు చేయకుండా ఒక బుద్ధి జ్ఞానం తెచ్చుకొని బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్ సభ్యుడు అంటే ఎంతో గౌరవం కలిగిన వ్యక్తి. అదేవిధంగా 5 సంవత్సరాలు మీ పర్సనల్ అని చెప్పడానికి కూడా లేదు. 5 సంవత్సరాలు ప్రజలతో ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే అయితేనేమి, ఎంపీ అయితేనేమి గౌరవంగా, గౌరవప్రదంగా, గర్వంగా వేరే వాళ్ళు ప్రజలు అనుకునేటట్లు మీరు ఉండాలి. కానీ ఈ రకమైన లుచ్చాపనలు చేసుకుంటూ కాదని చెప్పేసి దీనిపైన సీఎం వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ముందు కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మేము ఈరోజు కూడా కలెక్టర్ని, ఆర్డీఓ గారిని కలవడం జరుగుతూ ఉంది. అయితే వాళ్ళు కేసు కట్టాలని చెప్పేసి, వానికి శిక్ష పడేలా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయినా ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర కలవడం ఏమంటే, మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారంగా ఈరోజు జరుగుతూ ఉండే అరాచకాల గురించి, మహిళల మీద జరుగుతూ ఉండే దాడుల గురించి, తర్వాత ఎన్నో దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ మీద ఏది చర్య తీసుకోలేదన్నమాట. అయినా చర్య తీసుకోకుండా ఎడో ఇంట్లో ఉండే తెలుగుదేశం వాళ్ళని అయితే మాత్రమే అరెస్టులు చేస్తారు. నిన్ననే లోకేష్ పర్యటన చేస్తా అంటే, అంటే ప్రతిపక్షాల వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా, మాట్లాడకూడదా, అడిగే హక్కు లేదా, ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రతిపక్షం అనేది ఏమిటికే, మరి ప్రతిపక్షం లేనింది నువ్వు అసెంబ్లీ ఎట్లు నడుపుతావు, పార్లమెంట్ ఎట్లు నడుపుతావు. ఒకతూరు సీఎం గారు తెలుసుకోవాలా, మాటలు లేని సీఎం, చేతగాని సీఎం, తుగ్లక్ సీఎం, మరి ఇటువంటి సీఎం ఎప్పుడు కని విని ఎరగని విధంగా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నాడు. మరి నిన్నటికి నిన్న జరిగిన విషయం అంటే, గోరంట్ల మాధవ్ గారు చేసిండే అకృత చేష్టలు ఎప్పుడైనా విన్నారా, కన్నారా, చూసారా? మరి ఈరోజు మహిళలుగా మాట్లాడాలంటే మాకు కూడా సిగ్గుసేటగా ఉంది. ఇద్దరూ కలిసి
ఫ్లైట్లో టూర్ పోవచ్చు కానీ వాడు మీ వీడియో కాల్ తీసి ఆ విచిత్రంగా చేశాడంటే మళ్ళీ ఈరోజు కూడా ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే మానవత్వం ఉందో లేదో, ఒక తల్లికి కొడుకో కాదో తెలీదు, ఒక భార్యకు భర్తో కాదో తెలీదు, ఒక సోదరికి అన్నో కాదో మాకే తెలియకుండా పోతుంది. మేమందరూ కూడా సోదర మండలేమడే. ఇప్పటికైనా గోరంట్ల మాధవ్ అన్న గారు తెలుసుకొని నువ్వు ఇప్పటికైనా నీ ప్రెస్ మీట్లు ఆపి మహిళా సోదర మండలందరికీ కూడా ఒక్కతూరి క్షమాపణ చెప్పి నీ నోరు మూసిపెట్టుకుంటే లోకానికి స్త్రీ లేనిది ఏమీ లేదు. ఎక్కడైనా స్త్రీ ఈరోజు ముందడుగులో ఉంటుంది. స్త్రీ ఉంటే ఈరోజు ప్రపంచం అభివృద్ధి ఉంది. అయినా మీరు కూడా ఈరోజు ప్రపంచాన్ని కుటుంబాన్ని నెట్టుకొచ్చేదానికి ఒక మగాడు ఒక ఆడమనిషి ఒక జోడు ఉన్న విధంగా ఈరోజు ప్రపంచం ముందుకు పోవాలంటే మనం అందరూ కలిసి ఉండాలా, పార్టీలకి అతీతంగా పనిచేయాలా. నువ్వు ఈరోజు పార్లమెంట్లోకి పోయి ఈరోజు మా పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలకు కూడా కావాల్సిన విధులు ఉండాలి, నిధులు కావాలని తేవాల్సిన పెద్ద మనిషి ఈ రకంగా నీచాతి నీచమైన పరిపాలన చేస్తే మేము ఏం చేయగలమయ్యా? మరి దీనికి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు